బాసర మండల కేంద్రంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం అత్యవసర ప్రమాదాలు జరిగితే ఎలా అప్రమత్తంగా ఉండాలి అని ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ సిఐ పింటూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం 25 మంది బృందంతో ప్రజలకు అవగాహన తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో హార్ట్ అటాక్ మరియు చిన్నపిల్లలకు గొంతులో ఏమన్నా ఇరుక్కున్నా, అలాగే రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఎలా స్పందించాలి, నీళ్లలు మునిగితే ఎలా అప్పటికప్పుడు బయటకు తీసే పలు విధానాలు ప్రజలకు అవగాహన ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు విక్రమ్ కుమార్, జగదీష్ మరియు 23 మందితో పాటు స్థానిక నాయకులు, అధికారులు, ఎస్ఐ గణేష్, ఎంఆర్ఓ పవన్ చంద్ర మరియు అంగన్వాడీ టీచర్లు మరియు ఆశా వర్కర్లు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ లోపు మీరు ఏం చేస్తారు? అంబులెన్స్ కి అంబులెన్స్ కాల్ చేయమని పక్క వాళ్ళని వాళ్ళు అంబులెన్స్ కాల్ చేస్తే మనం మన పని మనం చేసుకోవాలి. మీరు సిపిఆర్ ఇస్తారు? సిపిఆర్ ఇవ్వండి ఒకసారి. ఈ రెండు రిప్స్ మధ్యలో కింద నుంచి టూ ఫింగర్స్ దాని పొజిషన్ ఫస్ట్ చూడండి ఒకసారి, ఇక్కడ చూసుకోండి, ఇది స్వర్ణం అంటాం. చివరికి వెళ్ళిపోతే ఇక్కడ లోపలికి వెళ్తా చూడండి, గుంట అక్కడ ఏముంది, ఒక చిన్న చూడండి అక్కడ కనిపిస్తుంది కదా, జైపవర్ ప్రాసెస్ ఇంటెక్ అంటారు దాన్ని మెడికల్ లాంగ్వేజ్. మీకు సింపుల్గా ఆ డౌన్ అనుకోండి, అక్కడ నుంచి టూ ఫింగర్స్ పైకి రెండు ఏళ్ళు పెట్టుకొని దాని పైకి దానిపైన పల్స్ చూడండి, పల్స్ ఉంటాయి కదా అందరికీ, పల్స్ చెక్ చేశాడు, పల్స్ ఉన్నాయా లేవా, రెండు వైపులా దొరుకుతాయి, ఒక సైడ్ అనే కాదు, పల్స్ చెక్ చేశాడు. పల్స్ ఆబ్సెంట్, స్టార్ట్ సిపిఆర్, గుండె కొట్టుకోలేదు. నెక్స్ట్ పల్స్ చూశాడు. సైక్లోన్ ఎర్త్క్వేక్ వగరా ఆతా హై ఉస్కే నిపట్నే కే లియే ఏక్ మాత్ర ఫోర్స్ హై జో ఆల్ ఓవర్ ఇండియా మే డిప్లోయ్డ్ విభిన్న స్థానో మే హై. తో హమారా జో మెయిన్ కామ్ రహతా హై ఫ్లడ్స్ వగరా సిచ్యుయేషన్ మే, క్యూంకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యే జో హై బహుత్ జ్యాదా ఫ్లడ్స్ ఎఫెక్టెడ్ ఏరియా రహతా హై. वर्तमान में इसका 16 बटालियन है, तो जो हमारा 10वीं बटालियन जिससे हम लोग बिलोंग करते हैं, हम लोग का हेडक्वार्टर आंध्र प्रदेश विजयवाड़ा में है, और जो हमारा एरिया कोई भी डिजास्टर रिस्पॉन्स करने का होता है तीन राज्य में, तीन स्टेट में है. ఎందుకు బాడీ కొబ్బరి చెట్టు ఉన్నాడు ఏం చేస్తారు, కొబ్బరికాయలు కొడుకు ఎలా అయినా మన ఇంట్లో ఇవన్నీ మనం అనుకున్న మగాడు ఏం లేవు. చూడు ఎన్ని ఉన్నాయి చూడండి, మా దగ్గర రెండే ఉన్నాయి, మీ దగ్గర ఎన్ని ఉన్నాయి, 3-4 టైప్స్ ఉన్నాయి. ఇవి కాక చట్టి ఆ కాలు కదిలించొద్దు అని తనకి చెప్పాడు ధైర్యంగా. ఏం కాదు, నిన్ను నేను తీసుకెళ్తాను, అడి పట్టుకట్టిన తర్వాత ఎలా మూవ్ చేస్తాను చూడండి. ఓకే మూవ్ చూడు, ఆ కాలస్థలం వంగిందా చూడండి, కొత్తకాలు బెండ్ కూడా అవదు. कमांडर 10 एनडीआरएफ जो फेवेक्स के लिए हम लोग निर्मल डिस्ट्रिक्ट में टीम आए हैं 10th बटालियन एनडीआरएफ विजयवाड़ा से. 29 जनवरी से लेकर के 9 फरवरी तक फेमस हुआ था. आज इसी दौरान, इसी प्रोग्राम के दौरान बसार मंडल में प्रोग्राम था, जो कि पंचायत ग्राम पंचायत भवन में हम लोगों ने प्रोग्राम किया. इसके दौरान हम लोग कम्युनिटी अवेयरनेस प्रोग्राम किया, जिसके दौरान बेसिक लाइफ सेविंग स्किल्स के बारे में बताया तथा साथ ही साथ में किस तरह से इमरजेंसी होने पर जो कोई चोकिंग होता है उसके बारे में बताया. साथ ही साथ जो हमारा इमरजेंसी के दौरान जो फ्लड्स के सिचुएशन में लोकल रिसोर्सेज वाटर बॉटल्स कपड़ा, फिर उसी के उसके बाद में फिर किसी हिसाब से कोई एम्प्टी पॉट वगैरह यूज़ करके किसे लाइफ बचा सकता है उसके बारे में जानकारी दिया गया. ये प्रोग्राम जो फेमस के निर्मल डिस्ट्रिक्ट कलेक्टर द्वारा आज बसर में किया गया, इसको हमारे टीम द्वारा सक्सेसफुल कंडक्ट किया गया. थैंक यू. స్వచ్ఛం అయిపోయింది కదా, ఎక్కడి నుంచో స్వచ్ఛం ఆకర్లేదు, మన ఇంట్లో ఉన్న గట్టి దుప్పటితోనే స్వచ్ఛం చేసుకోవాలి, దాని మీద పడుకో పెట్టుకుని తీసుకోవాలి. ఎంత లేట్ అయినా అది మోస్తుంది, కొంచెం దుప్పటి మనకున్న దుప్పటి స్ట్రాంగ్ ఉంటే చాలు. ఓకే అండి. ఏమన్నాడు, హే హే ఆర్ యూ చాకింగ్ ఇందాక దానిలో హే హే ఆర్ యూ ఓకే అని తనని తట్టాడు గట్టిగా, అప్పుడు షడన్గా గుండె కొట్టుకోవచ్చు అని. ఇప్పుడు ఆర్ యూ చాకింగ్ అని కూడా తడుతూ ఉన్నాడు, ఎందుకు షడన్ గొంతులేదు బయటికి రావచ్చు. తను ఏమన్నాడు అంటున్నాడు, మాట్లాడలేడు కదా, అప్పుడు అది బయటికి అని చెప్పాడు. ఓకే నేను చౌకింగ్ అయ్యాను నాకు డన్, రిమూవ్ చేసి బ్యాక్ సైడ్ పెట్టేశాడు. ఇప్పుడు తన చౌకింగ్ రిమూవ్ చేయాలి చూడండి. ఆ వెనక నుంచి మన మాస్టర్ హ్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ఇలా ముడుచుకోవాలి, ఇలా ముడుచుకొని ఈ ఈ పోర్షన్ పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని తన పొట్టలో బొడ్డు దగ్గర పెట్టాడు చూడండి, పెట్టాడు కదా. నెక్స్ట్ హ్యాండ్ని దానిపైన ఓవర్ గ్రిప్ చేశాడు, చేసి థ్రస్ట్ చేయాలన్నమాట లోపలికి ఇట్లా.
చూడదు ఇట్లా లోపల నుంచి తోడినట్టుగా రియల్గా చేస్తే తను తిన్నది భయం కానీ మీరు